హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. ఒకప్పుడు సినిమాని డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు, దానికి ఎంతో నైపుణ్యత అనుభవం ఉండాల్సిందే. పైగా అప్పట్లో హీరోలు కూడా ఏ డైరెక్టర్తో పడితే ఆ డైరెక్టర్తో సినిమాల్లో నటించేవాళ్ళు కాదు కూడా. కానీ ఇప్పటి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నిజానికి ఇప్పుడు సినిమా తీయాలి అంటే కావాల్సింది ప్యాషన్, ఒక మంచి కథ ఉంటే చాలు, రాత్రికి రాత్రే డైరెక్టర్ అయిపోవచ్చు. అలా నిరూపించిన డైరెక్టర్స్ని మనం చాలా మందిని చూసాం. అలా వచ్చిన వాళ్లల్లోనే కొందరు ప్రవీణ్ సత్తారు, మారుతి, అనిల్ రావుపుడి, హను రాఘవ, శేఖర్ కమ్ముల, సుకుమార్ ఇలాంటి వాళ్లంతా. యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాస్త సినిమా రంగం వైపు అడుగులు పెట్టి షార్ట్ ఫిలిమ్స్తో ప్రయత్నాలు మొదలుపెట్టి ఏకంగా మొట్టమొదటి సినిమాతోనే స్టార్డమ్ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అవునండి, అతడు ఎవరో కాదు, స్టార్ డైరెక్టర్ శేఖర్ కంబుల. మొదటి సినిమా ఆనంద్తోనే స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు రాత్రికి రాత్రే. ఇక ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన సినిమాలో నటించిన ఒక హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు, రిచా గంగోపాధ్యాయ్. లీడర్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ భామ. నిజానికి రిచా ఒక ఎన్ఆర్ఐ. అమెరికాలో పెరిగిన రిచా మిస్ ఇండియా యుఎస్ఏ 2007లో జరిగిన పోటీల్లో పాల్గొని కిరీటం గెలుచుకుంది. ఇక ఆ తర్వాత నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో అమెరికా నుంచి ముంబైకి వచ్చి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరింది. అంతేకాదు, మోడల్గా ఎన్నో కమర్షియల్ యాడ్స్లో కనిపించింది. పీటర్ ఇన్లాండ్, పెప్పే జీన్స్, కళానికేతన్, మలబార్ గోల్డెన్ డైమండ్స్ వంటి యాడ్స్లో నటించింది. ఇక అలా కమర్షియల్ యాడ్స్లో నటించిన ఈమెకి సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాను తీయబోతున్న లీడర్స్ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో రీచాని చూసి ఆమె ఆడిషన్స్ కోసం పిలిచి అక్కడ ఆడిషన్స్ జరిపి ఆమెని లీడర్స్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. ఇక ఆ విధంగా తెలుగు సినిమాతో మొట్టమొదటిసారిగా హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ భామ. మొదటి సినిమాతోనే ప్రెట్టిగా చార్మింగ్ నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత వరుసగా నాగవల్లి, మిరపకాయ, సారొచ్చారు, మిర్చి, బాయ్ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ముఖ్యంగా మిర్చి సినిమా ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. హీరోయిన్గా వచ్చి ఇండస్ట్రీలో పాతుకుపోయిన వాళ్లుంటే ఈమె తన కెరియర్ మంచి పీక్ ఉన్న సమయంలో సినిమా రంగానికి బ్రేకప్ అని చెప్పి అందరినీ షాక్ కి గురి చేసింది. దానికి కారణం ఏంటయ్యా అంటే చదువట. తాను ఎంబీఏ ఫినిష్ చేయడం కోసం సినిమా రంగాన్ని దూరంగా పెట్టిందట. అయితే ఈమె పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. తాను అమెరికాలో చదువుతున్నప్పుడు ఆమె క్లాస్మేట్ అయిన జోని ప్రేమించింది. 2 ఏళ్ల పాటు సాగిన వీళ్ల ప్రేమ ఇప్పుడు పెళ్లికి దారితీసింది. త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని సోషల్ మీడియాలో అందరికీ షేర్ చేసింది ఈ హీరోయిన్. అంతేకాదు, పెళ్లి తర్వాత సినిమాల్లో నటించనని కూడా తేల్చి చెప్పేసింది. మొత్తానికి ప్రభాస్తో కలిసి నటించిన ఈ భామ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. మరి ప్రభాస్ ఎప్పుడు చేసుకుంటాడో ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.